అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి పాట. మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలుపెట్టుకుందామా. రాకాసిలోయ తరువాయి భాగం, ఆఖరి భాగం కూడాను దీంతో సమాప్తమవుతుంది. తప్పకుండా చివరి వరకు వినండి, నన్ను సపోర్ట్ చేయండి. మొదలుపెట్టుకుందామా. జయమల్లు గుహ ముందుకు వెళ్ళి, ఓ రాకుమారి కల్పవల్లి, ఇవే నీకు మా నమస్సులు. ఇక్కడ ఉన్న ముగ్గురము కూడా మీ దేశ పౌరులమే. కేశవుడని పిలువబడే యువకుడు మా నాయకుడు. నా పేరు జయమల్లు, గోమాంగ్ మా స్నేహితుడు. దుష్టుల సలహా విని మీ తండ్రి మమ్మల్ని దేశద్రోహులుగా ప్రకటించిన మేము ఎప్పటికీ దేశభక్తులమే. దుష్టులైన బ్రహ్మదండి జగబోజి మాంత్రికులను సంహరించబోతున్నాము, మీ ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి అన్నాడు. జయమల్లు ఇలా అనగానే గుహలో చిన్న సవ్వడి అయ్యింది. ఆ వెంటనే ఉదయ సూర్యుని కాంతిలో దగదగా మెరిసిపోతూ 16-17 ఏళ్ల జవ్వని గుహలో నుంచి బయటకు వచ్చింది. ఆమె రూపలావణ్యాలు కేశవుడి కళ్లకు మిరుమిట్లు గొలిపినాయి. అతడు జంత్రపు బొమ్మలాగా రాకుమారి కేసి చూస్తూ నిలబడిపోయాడు. కల్పవల్లి గుహ నుంచి బయటకు వచ్చి కేశవుడి కేసి, అతని చేతిలో బందీగా ఉన్న కింకరుడి కేసి ఓ మారు చూసి, జగబోజి బలవంతంగా తన తల మీద ముడివేసిన దంతపు కిరీటాన్ని లాగి దూరంగా విసిరివేస్తూ, మీ సహాయం వల్ల నేను ఈ దుష్టుల బారి నుంచి బతికి బయటపడ్డాను. మీ రాజభక్తి నాకు తెలియంది కాదు. బ్రహ్మదండి కల్పించిన కట్టుకథలు నమ్మి నా తండ్రి మిమ్మల్ని అవమానించాడని నాకే కాదు, రాజ్యంలో ఉన్న చాలామందికి కూడా తెలుసు. మీరు నన్ను కాపాడిన వాళ్ళు కనుక మిమ్మల్ని ఆజ్ఞాపించే హక్కు నాకు లేదు. నాకు ఒక ఆయుధం ఇవ్వండి, లోయలోకి వెళ్ళిన ఆ దుష్టుల్ని వేటాడేందుకు నేను వస్తాను అన్నది. కేశవుడు మారు మాట్లాడకుండా తన దగ్గర ఉన్న కత్తిని కల్పవల్లికి అందిస్తూ, రాకుమారి ఈ కత్తి మీరు తీసుకోండి, ఈ బాణాలు నాకు చాలు అన్నాడు. జయమల్లు కేశవుడి చేతిలో నుంచి అడవి తీగ ఉచ్చును అందుకుని కింకరుడి కేసి పళ్ళు కొరుకుతూ చూసి, కింకర నీకు ప్రాణమంటే ఎక్కువ తీపా లేక నీ గురువు రక్షణ ఎక్కువ తీపా అని అడిగాడు. మహాగురో, నన్ను చంపకండి, నాకీ భూప్రపంచంలో నా ప్రాణానికన్నా ఎక్కువ మధురమైంది విలువైంది మరేం లేదు అన్నాడు కింకరుడు ఏడుపు గొంతుతో. అయితే నువ్వు ఆ ధనరాశులున్న రావి చెట్టు దగ్గరకు దారి తీయి, మోసం చెయ్య ప్రయత్నించావో నీ గొంతుకు ఉరి బిగుసుకుంటుంది అన్నాడు జయమల్లు. మహాప్రసాదం గురుదేవరా, ఆ చెట్టు దగ్గరకు సూటిగా వెళ్లే దారి తీయమన్నారా, చుట్టూ తిరిగి వెళ్లే దారి తీయమన్నారా అని అడిగాడు కింకరుడు. ఏ దారైనా తీయి, నీ గురువుకు వాడి వెంట ఉన్న పిశాచాలకు మాత్రం మనము అక్కడికి వస్తున్న సూచన తెలియకూడదు అన్నాడు జయమల్లు. ధన్యుణ్ణి గురుప్రభో, అలాగే చేస్తాను, మీ పనైన తరువాత మాత్రం నా గొంతు బిగించి చంపకండి అంటూ కింకరుడు దారి తీశాడు. ఆ తరువాత వాడు వాళ్లను లోయ మధ్యకు తీసుకుపోయాడు. అక్కడ ఒక చెట్టు కింద వాడాగి దూరంగా కనిపిస్తున్న ఒక ఎత్తైన రావి చెట్టును జయమల్లుకు వేలితో చూపుతూ, అదే రాకాసిలోయలో అంతులేని ధనరాశులున్న రావి చెట్టు, దాని పాదంలో ఒక పాము పుట్ట ఉంది. నేను నా పాత గురువు దాన్ని ఎప్పుడో గుర్తించి ఆ ధనరాశుల మీద హక్కున్న జాతకుడి కోసం ఎదురుచూస్తున్నాము అన్నాడు. గోమాంగి ఇచ్చిన కత్తి తీసుకుని కేశవుడు రావి చెట్టు కేసి బయలుదేరాడు. జయమల్లు తతిమా వాళ్లంతా అతడికి కొంచెం వెనుకగా చెట్ల చాటున నక్కుతూ కదిలారు. కింకరుడి మెడకు బిగించి ఉన్న తీగను లాగి పట్టుకుని కోయగోమాంగ్ అతడి వెన్నంటి నడుస్తున్నాడు. కేశవుడు రావి చెట్టును సమీపించాడు. ఆ చెట్టు మొదట్లో ఒక పెద్ద పుట్ట ఉంది. చెట్టుపైన ఉన్న గండబేరుండ పక్షులు కేశవుడు అక్కడికి రావటం చూస్తూనే రెక్కలు టపటపలాడిస్తూ కర్ణకఠోరంగా అరిచినాయి. కేశవుడు పుట్ట దగ్గరకు వెళ్ళి కత్తితో దానిమీద గట్టిగా 2 సార్లు కొట్టాడు. ఆ వెంటనే ఒక పెద్ద కలుగులో నుంచి మహాసర్పం ఒకటి పడగవిప్పి బుసలు కొడుతూ బయటకు వచ్చింది.
ఒకవేళ ఆ సర్పం తన మీదికి వస్తుందేమో అన్న అనుమానంతో కేశవుడు కత్తి ఎత్తి పట్టుకుని దానికేసి ఒక అడుగు వేశాడు. సర్పం బుసలు కొట్టటం మాని తల ఉంచుకొని పుట్టమీంచి దిగి దూరంగా పోసాగింది. రావి చెట్టు మీద ఉన్న గండబేరుండాలు కొన్ని వికృతంగా అరుస్తూ దాని మీదికి దూకినాయి. మహాసర్పం పెట్టే బుసలు, దానిని తన్నుకుపోచూస్తున్న గండబేరుండాలు చేసే రొద ఓ క్షణకాలం చూసి కేశవుడు తన కత్తితో పుట్టను తవ్వసాగాడు. 1-2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచింది. హఠాత్తుగా దాపులనున్న చెట్ల వెనక నుంచి కలకలం బయలుదేరింది. కొరడా చెళ్ళుమన్న పెద్ద ధ్వని వినిపించింది. కేశవుడు ఆ ధ్వని వచ్చిన వైపుకు చూశాడు. బ్రహ్మదండి మాంత్రికుడు, జగబోజి వాళ్ల వెనుకగా పులుగురాయుడు, స్థూలకాయుడు, జితా శక్తివర్మలు చెట్ల చాటు నుంచి పెద్దగా అట్టహాసం చేస్తూ బయటికి వచ్చారు. కేశవుడు కంటపడగానే బ్రహ్మదండి మాంత్రికుడు పెద్దగా నవ్వుతూ, వత్సా కేశవ, నిన్ను కోటీశ్వరుణ్ణి చెయ్యటానికి నేనెన్ని అవస్థలు పడ్డాను. మొత్తం మీద ఈ చెట్టు పొదలో ఉన్న నిధి నిక్షేపాలకు హక్కుదారుడవైన జాతకుడివి రానే వచ్చావు. కాలభైరవుడు చెప్పిందంతా సత్యమైంది. ధనాన్ని కాపలా కాసే మహాసర్పము అంతా నీ పరం చేసి పక్కకు తప్పుకున్నది. ఇక నువ్వడ్డం తొలుగు అంటూ కేశవుడికేసి రాసాగాడు. జితాశక్తివర్మలు కత్తులు దూశారు. స్థూలకాయుడు కొరడా ఎత్తి పట్టుకున్నాడు. పులుగురాయుడు చెట్టు మీద ఉన్న గండబేరుండాలకేసి ఆశగా చూశాడు. కేశవుడు కత్తి తీసుకొని లేచి నిలబడి బ్రహ్మదండిని, అతడి అనుచర వర్గాన్ని చూస్తూ, మీరంతా ఉన్న చోటునే ఆగండి, ఒక్క అడుగు ముందుకు వేశారో నిలువునా నరికేస్తాను అన్నాడు రౌద్రం ఉట్టిపడుతున్న గొంతుతో. ఆ మాటలకు బ్రహ్మదండి, జగబోజి పొట్టలు పట్టుకొని నవ్వారు. మా గరుడ వంశం వాళ్ల దెబ్బ వీడికి తెలీదు అన్నాడు పులుగురాయుడు. నా పూర్వ బానిస ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే అందుకేదో మంచి కారణమే ఉంటుంది. ఇక్కడ జరగబోయే రక్తపాతంలో నాకు భాగం వద్దు అంటూ స్థూలకాయుడు కొరడాను భుజానుకు తగిలించుకున్నాడు. జితాశక్తివర్మలు ముందుకు వస్తూ, ఒకళ్ళం వీడి తల, ఒకళ్ళం వీడి కాళ్ళు ఒక్క వేటుకు నరికేద్దాం అన్నారు. కేశవుడు చితాశక్తివర్మలకేసి అడుగు వేసేంతలో గురు మౌనానందుడికి జై అన్న కేకలు వినిపించినాయి. ఆ మరుక్షణంలోనే ముసలివాడు, బిడాలి, శ్వానకర్ణి కొద్దిమంది అనుచరులతో చెట్ల చాటు నుంచి బయటకు వచ్చారు. వాళ్లను చూస్తూనే హా కాలభైరవ అంటూ బ్రహ్మదండి మరోవైపుకు పరిగెత్తబోయాడు. అటునుంచి జయమల్లు తన అనుచరులతో చెట్ల చాటు నుంచి బయటకు వచ్చి బ్రహ్మదండి బలగాన్ని చుట్టుముట్టాడు. చేత కత్తిబట్టి ముందుకు వస్తున్న రాజకుమారి కల్పవల్లిని చూస్తూనే జగబోజి, అరే మోసం, నా కాబోయే భార్య గుహ నుంచి ఎలా బయటపడగలిగింది? ఆ ద్రోహి కింకరుడెక్కడా అంటూ అరిచాడు. కింకరుడిక్కడే ఉన్నాడు గురో, గొంతుకు ఉరివికిస్తే అన్ని రహస్యాలు వీళ్లకు చెప్పి ఇక్కడికి వెంటబెట్టుకొని వచ్చాను. ప్రాణం తీపి అలాంటిది గురో అంటూ కింకరుడు కోయ గోమాంగ్ పక్కనుంచి కేకపెట్టాడు. అదే సమయంలో కల్పవల్లి కత్తితో బెబ్బులిలా ముందుకురికి జగబోజి కంఠాన్ని ఒక్క వేటుతో నరుకుతూ, పాపి, నీకు ఇదే తగిన శిక్ష అన్నది. జగబోజి చావు చూస్తూనే బ్రహ్మదండి మాంత్రికుడు పెద్దగా మూలిగి, వత్సా కేశవ, శిష్య జయమల్లు, నన్ను చంపకండి. నేనేమైనా పాపాలు చేసి ఉంటే అదంతా మీ ఇద్దరి మంచికే చేశాను. ఇక్కడున్న ధనరాశులన్నింటికీ వారసులు మీరు అంటూ బావురుమన్నాడు. ఈ లోపల కేశవుడు తన తండ్రికేసి పరిగెత్తి, అయ్యా, నిన్ని జన్మలో మరి చూస్తాననుకోలేదు అంటూ కావులించుకున్నాడు. ముసలివాడు మాట్లాడేందుకు గొంతు పెగలక కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆ తండ్రి కొడుకుల ప్రేమ చూసి కల్పవల్లి ఎంతో ఆనందపడింది. బిడాలి, శ్వానకర్ణి కేశవుడి దగ్గరకు వచ్చి, కేశవ, నువ్వు నీ మిత్రులు రెక్కల మనుషులను హతమార్చటానికి మాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా నీ తండ్రికి, అతడి అనుచరులకు మా చేతన ఎంత సాయం చేశాము అన్నారు. కేశవుడు ఆ అడవి మనుషుల నాయకులిద్దరినీ ఎంతో ప్రేమతో కౌగలించుకున్నాడు. బ్రహ్మదండి, మాంత్రికుడు, పులుగురాయుడు, బానిసల యజమాని,
స్థూలకాయుడు బంధింపబడ్డారు. కింకరుడు తమకు చేసిన సహాయానికి సంతోషించి అతడి మెడకు బిగించిన ఉరితాడు తొలగించాడు కోయగోమాంగ్. కల్పవల్లి అక్కడ చేరిన వారందరికీ పరిచయం చేయబడింది. ఆ తరువాత కొంతసేపటికి బిడాలి, శ్వానకర్ణి వాళ్ల అనుచరులు తెచ్చిన వార్త విని బ్రహ్మపుర రాజు రాజగురువు అక్కడికి వచ్చారు. కేశవుడు రాజుకు రాజగురువుకు రావి చెట్టు మొదట్లో ఉన్న పాము పుట్ట చూపుతూ, ఆ పుట్ట తవ్వితే తమకు అంతులేని ధనరాశులు లభించగలవు, అందులో నాకు పాలు ఇవ్వవలసిందని అడగబోవటం లేదు మహారాజా అన్నాడు. రాజు తన కుమార్తె కేసి కేశవుడి కేసి ఓ మారు చూసి, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా చూసుకోవటం గ్రహించి చిరునవ్వు నవ్వుతూ, కేశవా, నీకేదో నా మీద విరోధభావం ఉన్నట్లు కనపడుతున్నది. నిన్ను, నీ తండ్రిని, నీ స్నేహితులను దేశద్రోహులుగా ప్రకటించటంలో నేను పొరపాటు చేశానని గ్రహిస్తున్నాను. నా ఒక్కగానొక్క కుమార్తె కల్పవల్లి అపహరణ సంగతి తెలిసిన తరువాత నేను రాజ్యంలో విచేయించిన చాటింపు విషయం నీకు తెలియనట్టుంది. ఆమెను తిరిగి తెచ్చి నాకు అప్పచెప్పిన వ్యక్తికి ఆమెనిచ్చి వివాహం చేయటమే కాక అర్ధరాజ్యం ఇస్తానని కూడా ప్రకటించాను అన్నాడు. రాజగురువు ఒక చేత్తో కేశవుడి భుజాన్ని, మరొక చేత్తో జయమల్లు భుజాన్ని పట్టుకొని, మీరు పడిన కష్టాలకు మహారాజు కన్నా నేనే ఎక్కువ బాధ్యుణ్ణి. బ్రహ్మదండి వెంట ఉన్న ఇద్దరు సైనికుల్ని పంపటం ద్వారా అతడు రాజభక్తుడని, మీరు రాజద్రోహులని అనవసరమైన అపవాదు కలిగించాను. ఏది ఏమైనా మీరు మీ శక్తి సామర్థ్యాల వల్ల అన్ని కష్టాలను ఎదుర్కొని జయించటమే కాక రాకాశిలోయలోని ధనరాశుల్ని బ్రహ్మపుర రాజ్యపరం చేశారు. ఆ ధనం వల్ల రాజ్యంలోని ప్రజలంతా సుఖపడతారు అన్నాడు. ఆ తరువాత సైనికులు రావి చెట్టు మొదట్లో ఉన్న పుట్ట 5-6 అడుగులు తవ్వేసరికి వాళ్లకు పెద్ద భూగృహం ఒకటి కనిపించింది. అందులో ఉన్న వెలలేని రత్న మణి మాణిక్యాలు, బంగారము, వెండి చూసి అందరూ దిగ్భ్రాంతులయ్యారు. ఆ ధనమంతా సైన్యం వెంట వచ్చిన ఏనుగుల మీద, బళ్ల మీద ఎక్కించబడింది. తరువాత అందరూ బ్రహ్మపురం చేరారు. రాకుమారి కల్పవల్లితో కేశవుడి వివాహం మహావైభవంగా జరిగింది. ముసలివాడు ఏ చీకు చింత లేకుండా తన కొడుకు కేశవుడి వద్ద ఉంటూ శేష జీవితాన్ని హాయిగా గడిపాడు. కొంతకాలానికి రాజు వృద్ధాప్యంలో మరణించగా కేశవుడు బ్రహ్మపుర రాజ్యానికి రాజై, జయమల్లు మంత్రిగా, కోయగోమాంగ్ చిన్న గడేజంగ్లు సేనానాయకులుగా తనకు అన్నిటా సహాయపడుతుండగా చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు. విన్నారు కదా, రాకాశిలోయ సమాప్తమైంది. ఉంటాను, రేపు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.